ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన వెలుతురు అనుదిన వాక్య ధ్యానాలు వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గత కొన్ని రోజులుగా మనం ఒక క్రమ పద్ధతిలో మత్తయి సువార్తను ధ్యానించుకుంటూ మనం వెళ్తున్నాం. 10 అధ్యాయాల వరకు వచ్చాం. ఈ 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల్ని ఏ విధంగా వాళ్ళకి నియమించిన పనికి సిద్ధపరిచారు అనేది గత 2-3 తరగతుల్లో మనం చూసాం. ఈరోజు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మొదటి నుంచి 15 వచనాలు మనం ధ్యానాంశంగా మాట్లాడుకోబోతున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మొదటి నుంచి 15 వచనాలు మనం 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి వచనం యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న ఒక స్థిరమైన గొప్ప పనిని గురించి తెలియజేస్తూ ఉంది. 2 నుంచి 6 వచనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు తను మెస్సయనే అని బాప్తిస్మి యోహాన్ యొక్క శిష్యులకి తన గురించి తను తెలియజేసుకోవటం చూస్తూ ఉంటాం. 7వ వచనం నుంచి 15వ వచనం వరకు చూస్తే బాప్తిస్మి యోహాన్ యొక్క సాక్ష్యం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పటం మనం చూస్తాం. రండి, ఒక్కొక్కటి మనం ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. 1వ వచనంలో చూస్తే యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయాను. ఇక్కడ గమనిస్తే 10వ అధ్యాయంలో మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి అపోస్తులు 12 మందికి అపవిత్రాత్మను వెళ్ళగొట్టడానికి శక్తిని, తర్వాత బోధించడానికి, అద్భుత కార్యాలు చేయటానికి, సూచక్రియలు చేయటానికి వాళ్ళకు కొన్ని పవర్స్ అనుగ్రహించిన తర్వాత వాళ్ళని సువార్త ప్రకటించడానికి పంపించడానికి ముందు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళు వెళ్తున్న ప్రదేశాల్లోకి వెళ్ళిపోయి ముందుగా సువార్త ప్రకటించడం మనం చూస్తున్నాం. తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించిన తర్వాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును, టీచింగ్ అండ్ ప్రీచింగ్ అంటాం. అంటే దేవుని యొక్క రాజ్య సువార్తను బోధించటం, ప్రకటించడం, అంటే వివరణాత్మకంగా వాళ్ళకి బోధించటం, ప్రకటించడం యేసుక్రీస్తు ప్రభువారు చేయటానికి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన ఉన్నతమైన ఉద్దేశాలు ఒకటి దేవుని రాజ్యాన్ని గురించి ఇక్కడ ప్రకటించాలి, దేవుని రాజ్యాన్ని ఇక్కడ స్థాపించాలన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అందుకనే ప్రభు దేవుని యొక్క చిత్తాన్ని అనుక్షణం జరిగించడమే యేసుక్రీస్తు ప్రభువారు దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. యాకోబు బావి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు బాగా ఆకలేసి దప్పిగ్గొని అక్కడ ఆగిపోయినప్పుడు శిష్యులు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళిపోయి తినటానికి భోజనం ఆయనకు తీసుకుని వస్తే, అయ్యా భోజనం చేయమంటే నా పని, నేను నా భోజనం వేరే ఉంది, మీ భోజనం వేరే, మీరు చేసేయండి అని చెప్పారు. మరొక సందర్భంలో నా తండ్రి నన్ను ఏ ఉద్దేశంతోనైతే ఈ భూమి మీదకు పంపించాడో నా తండ్రి పనిని చేయటమే నాకు ఆహారమును నాకు పానమునై ఉన్నది అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు అధికమైన ప్రాధాన్యత ఇచ్చింది. ఆయన అద్భుతాలు చేయటం కంటే కూడా, సూచక్రియలు చేయటం కంటే కూడా, రోగుల్ని స్వస్థపరచడం కంటే కూడా దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుని రాజ్యానికి ప్రకటించడానికి సపోర్టింగ్గా తను మెస్సయానని నిరూపించుకోవడానికి అనేకమైన అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభువారు చేస్తూ ఉంటాడు. మరొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, తండ్రి నువ్వు నాకు చేయటానికి ఇచ్చిన పని యావత్తు నేను చేసి నీ నామాన్ని భూమి మీద నేను మహింపరిచాను. అంటే నువ్వు ఏ పని అయితే నాకు అప్పగించావో ఆ నీ పనిని నేను నమ్మకంగా చేసి నీ నామాన్ని భూమి మీద నేను మహింపరిచాను అని చెప్పి సిలువులో యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైంది, ఇట్ ఈజ్ కంప్లీటెడ్ అని సంతోషంగా సంతృప్తిగా ఆయన తండ్రితో చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక ప్రాముఖ్యమైన పనిని ఆయన చేయటానికి ఏనాడు వెనకాడలేదు. అవసరమైనప్పుడు స్వస్థపరిచాడు, అవసరమైనప్పుడు బోధించాడు. స్వస్థత కేవలం శరీరానికే వచ్చింది, కానీ ఆయన బోధిస్తే ఆత్మలకి రక్షణ వస్తుంది. స్వస్థతలో శరీరాలు మాత్రమే రక్షించబడుతున్నాయి, కానీ దేవుడు తన వాక్యాన్ని బోధించినప్పుడు, దేవుని రాజ్య సువార్త ప్రకటించినప్పుడు పరలోకరాజ్యం సమీపించింది, మీరు మారుమనసు పొందండి, మీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడండి అని జనాలకు ప్రకటించినప్పుడు ప్రజలకి అనేక మంది పాపంలో ఉన్నవాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఆకర్షించబడటం మనం చూస్తున్నాం. అంటే వాళ్ళ ఆత్మలు రక్షించబడ్డాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వస్థతల కంటే కూడా దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. 2వ భాగం చూస్తే 2వ వచనం నుంచి 6 వచనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి యోహాను యొక్క శిష్యులు ఇద్దరు వచ్చారు. వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏమనంటే 2వ వచనం చూడండి, క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి యోహాను చెరసాల్లో విని, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా అని ఆయన అడుగుటకు తన శిష్యులను పంపెను. ఇక్కడ బాప్తిస్మిచ్ యోహాను చెరసాల్లో ఉన్నాడు,
గతంలో మనం కొన్ని తరగతుల్లో చూసాం. ఆయన చెరసాలలో ఉన్నాడని విని యేసుక్రీస్తు ప్రభువారు వేరొక ప్రదేశానికి వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. ఇప్పుడు చెరసాలలో ఉన్న బాప్తిస్మిచ్ యోహాను యేసు ప్రభువారు చేస్తున్న ఆ మిరకిల్స్ కానివ్వండి, సూచిక్రియలు కానివ్వండి, స్వస్థత కార్యాలు కానివ్వండి, దేవుని రాజ్యాన్ని ప్రకటించడం కానివ్వండి, ఇవన్నీ చెరసాలలో ఉన్న యోహాను విని చాలా సంతోషపడతాడు. ఎందుకనంటే ఆయన పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు అయితే నేను పెండ్లి కుమారుడు స్నేహితుడిని, ఈ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు తన పని తను జరిగేస్తూ ఉంటే దీన్ని చూసిన స్నేహితుడు మిక్కిలి ఆనందిస్తాడు, ఇదిగో ఈయన సంతోషం పరిపూర్ణమైందని యేసుక్రీస్తు ప్రభువారిని గురించి బాప్తిస్మిచ్ యోహాను తన అభిప్రాయాన్ని చెప్తూ ఉంటాడు. అయితే ఆ చెరసాలలో ఉన్న బాప్తిస్మిచ్ యోహాను తన శిష్యుల్లో ఇద్దరిని యేసు ప్రభువారి దగ్గర పంపించి ఒక క్వశ్చన్ అడగమంటాడు. ఏమనంటే, రాబోవాడవు నీవేనా, మేము మరి కొన్ని కొరకు ఎదురు చూడాలా? డైరెక్ట్ స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే డొంక తిరుగులేమి లేకుండా యేసు ప్రభువారిని అడుగుతున్నాడు, నువ్వు మెస్సయ్యవా, లేకపోతే మేము వేరొకళ్ళ కోసం ఎదురు చూడాలా అని తన శిష్యుల్ని పంపించి యేసుక్రీస్తు ప్రభువారిని ఆ క్వశ్చన్ అడిగితే దానికి యేసు ప్రభువారు ఇచ్చిన ఆ సీరియస్ క్వశ్చన్కి యేసు ప్రభువారు ఇచ్చిన ఆన్సర్ చూడండి. ఆయన డైరెక్ట్గా చెప్పకుండా మెస్సయ్య ఏ విధమైన కార్యాలు చేస్తాడు, మెస్సయ్య ఏ విధంగా దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తాడు, మెస్సయ్య వచ్చినప్పుడు ఏ విధంగా జరుగుతుంది అనేది యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉంటాడు. 4వ వచనం నుంచి, యేసు వారిని చూసి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపండి. మీరు వెళ్ళండి మళ్ళీ యోహాన్ దగ్గరికి, మీరు ఏదైతే చూస్తున్నారో ఏదైతే విన్నారో నా గురించి చూసింది, నా గురించి మీరు విన్నది వెళ్ళి మీరు యోహానుకి చెప్పండి. ఏమనంటే 5వ వచనంలో మాట్లాడుతున్నారు, 1 గుడ్డివారు చూపుచున్నారు, 2 కుంటివారు నడుచున్నారు, 3 కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, 4 చెవిటివారు వినుచున్నారు, 5 చనిపోయిన వారు లేపబడుచున్నారు, 6 బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది. ఇన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కుంటి వాళ్ళ దగ్గర నుంచి, గుడ్డి వాళ్ళ దగ్గర నుంచి, చెవిటి వాళ్ళ దగ్గర నుంచి, మోగవాళ్ళ దగ్గర నుంచి, కుష్ఠరోగుల దగ్గర నుంచి అందరూ బాగుపడుతున్నారు, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు బీదలకు సువార్త ప్రకటించబడుతుంది, గాస్పల్ అందుతుంది, గాస్పల్ నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఈ కార్యాల గురించి మీరు ఏదైతే చూశారో ఏదైతే విన్నారో దాన్ని ఉన్నదన్నట్టుగా యోహానుకు చెప్పి మీరే నా గురించి డిసైడ్ చేసుకోండి, నేను మెస్సయ్యనని యేసుక్రీస్తు ప్రభువారు ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటాడు. అయితే ఇక్కడ బాప్తిస్మిచ్ యోహాన్ని చాలామంది నెగిటివ్ కాంటెక్స్ట్లో చూసి పొరబడుతుంటాడు. అంటే బాప్తిస్మిచ్ యోహాను ఏదో గర్వించాడు, తను ప్రవక్తను, లేకపోతే తన గురించి తను గర్వించి అతిశయించబట్టి తను చెరసాల్లో వేయబడ్డాడు, హీరోతో పని లేకుండానే ఆయన్ని నువ్వు చేసే తప్పు అని చెప్పడం కూడా తప్పేనని చాలామంది అభిప్రాయపడుతుంటాడు. కానీ వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మిచ్ యోహాను గురించి అన్ని విషయాలు పాజిటివ్నే మాట్లాడతాడు, నెగిటివ్ కూడా మాట్లాడు. అయితే ఇక్కడ బాప్తిస్మిచ్ యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని ఈ విధంగా క్వశ్చన్ అడగటానికి కొన్ని రీజన్స్ ఉంటాయి, కారణాలు ఉంటాయి. దాంట్లో మొట్టమొదటి కారణం ఏంటంటే బాప్తిస్మిచ్ యోహానేమో చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్న బాప్తిస్మిచ్ యోహాను తన సంతృప్తికి, అంటే ఇతను మెస్సయ్య అని యేసుక్రీస్తు ప్రభువారు ఒప్పుకుంటే చాలు, నేను తనకంటే ముందుగా పంపబడ్డాను కాబట్టి, తన మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాను కాబట్టి నా పని సంపూర్తి అయినట్లని భావించడానికి, తన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, స్వీయ సంతృప్తి కోసం యేసుక్రీస్తు ప్రభువారిని ఈ ప్రశ్న అడగటానికి బాప్తిస్మిచ్ యోహాను పంపించి ఉంటాడు అని కొంతమంది బైబుల్ పండితులు అంచనా వేస్తారు. కానీ బాప్తిస్మిచ్ యోహాను యేసుక్రీస్తు ప్రభువారికి ఆయనే చాలా టైటిల్స్ ఇచ్చాడు, చాలా పేర్లు పెట్టాడు. ఏమనంటే యోహాను సువార్త 1:34 ఇతను దేవుని కుమారుడు అని చెప్పాడు. 2 అదే యోహాను సువార్త 1:29 అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, ద ల్యాంప్ ఆఫ్ గాడ్ అంటాడు. అదే యోహాను సువార్త 1:33 ఇతను మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మిస్తాడు, నేనైతే నీళ్లతో మీకు బాప్తిస్మిస్తున్నా, వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పులు మోయటానికి కూడా నేను యోగ్యుని కాదు, ఆ వారిని విప్పటానికి కూడా యోగ్యుని కాను, ఆయన మీకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మిస్తాడు అని 3వ టైటిల్ ఇస్తాడు. 4:3 యోహాను సువార్త 34వ వచనంలో దేవుని చేత పంపబడ్డాడు. ఇంతగా యేసుక్రీస్తు ప్రభువారిని అణువణువు కొనియాడుకుంటూ ఆయన నిజమైన మెస్సయ్య, లేకపోతే నిజమైన దేవుని చేత పంపబడిన వ్యక్తి, ఇదిగో లోక పాపాలను మోసుకొని పోయింది ఏనే అని యేసు ప్రభువారి గురించి ప్రకటిస్తున్న బాప్తిస్మిచ్ యోహాను ఈ ప్రశ్న అడగటానికి, నువ్వు మెస్సయ్యవా, లేకపోతే మేము వేరొకరి కోసం ఎదురు చూడాలని అడగటానికి గల కారణం తన స్వీయ సంతృప్తి కోసమేనని బైబిల్ పండితులు మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా 2వ కారణాన్ని చూస్తే బాప్తిస్మిచ్ యోహాను ఈ యొక్క ప్రశ్న అడగటానికి గల కారణం అతనున్న పరిస్థితులు, చాలా కఠినమైన పరిస్థితుల్లో యోహాను ఉన్నాడు. చెరసాల్లో వేయబడ్డాడు, బయటికి రావడానికి ఏమాత్రం అవకాశం లేదు, తను ఆ చెరసాల్లో ఉన్నాడు. కానీ చెరసాల్లో ఉన్న బాప్తిస్మిచ్ యోహాన్ని
తన స్నేహితుడు, తనకంటే ముందుగా దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి పంపబడ్డాడు బాప్తిస్మిచ్చి యోహాను. ఈ విషయాలు తెలిసి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు తనని పరామర్శించడానికి రాలేదు. ఒకవేళ ఇతను నన్ను పరామర్శించడానికి రాలేదు కాబట్టి ఈ క్వశ్చన్ నేను అడుగుతాను, నేను ట్రబుల్లో కష్టాల్లో ఉంటే నన్ను పరామర్శించడానికి రాలేదు, అందుకని ఈ ప్రశ్న అడగటానికి బాప్తిస్మిచ్చి యోహాను పంపించి ఉంటాడేమోనని బైబిల్ పండితులు మాట్లాడుతూ ఉంటారు. అంతే తప్ప వేరే నెగిటివ్ కాంటెక్స్ట్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు వీళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పాడు అనేది మనం చూసే 4 నుంచి 6 వచనాలు చూస్తే డైరెక్ట్ ఆన్సర్ చెప్పేశాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ శక్తితో ఈ కార్యాలు చేస్తున్నాడు అంటే రోగులు స్వస్థపరచడమైనా, కుంటి వాళ్ళని బాగు చేయటమైనా, గుడ్డు వాళ్ళని బాగు చేయటమైనా, లేకపోతే వేదలకు సువార్త ప్రకటించడమైనా, కుష్టివ్యాధిగ్రస్తుల్ని బాగు చేయటమైనా, ఇటువంటి అద్భుతమైన కార్యాలు ఏ మానవుడు తన స్వశక్తితో చేయలేడు, చరిత్రలో చేసినట్టుగా దాఖలాలు కూడా లేవు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ కార్యాలను చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు దైవిక శక్తితో, డివైన్ పవర్తో మాత్రమే ఈ కార్యాలను చేయగలుగుతున్నారు. ఆ దైవిక శక్తి ఏమని నిరూపిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఇతను దేవుని చేత పంపబడిన మెస్సయా, దావీదు కుమారుడు, దేవుని యొక్క రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి వచ్చిన నిజమైన మెస్సయా, ఈయన లోకాన్ని విమోచిస్తాడు అని తన యొక్క డివైన్ పవర్ గురించి యేసుక్రీస్తు ప్రభువారు తను చేస్తున్న అద్భుతాలు కానివ్వండి, స్వస్థతలు కానివ్వండి, తను మెస్సయాని ప్రూవ్ చేస్తున్నాయని యేసు ప్రభువారు ఆన్సర్ చెప్పినట్టుగా 4 నుంచి 6 వచనాలు మనం చూస్తూ ఉంటాం. మనం 2 విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటి, మొదటి వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు స్థిరంగా దేవుని యొక్క గొప్ప పనిని నిరాటంకంగా చేయటానికి సమయం ఉన్నప్పుడల్లా ఆయన ఏమాత్రం వెనుకాడకుండా తన శక్తి కొలది ఎంతవరకు చేయగల అంతవరకు సువార్త ప్రకటించాడు, బోధించినట్టుగా చూస్తాం. రెండవది, బాప్తిస్మిచ్చి యోహాను యొక్క ప్రశ్నలకి యేసు ప్రభువారు సమాధానం చెప్పడం చూస్తున్నాం. బాప్తిస్మిచ్చి యోహాను నువ్వు మెస్సయవేనా లేకపోతే వేరొకరి కోసం ఎదురు చూడాలని అడగటానికి గల కారణం, ఒకటి, బాప్తిస్మిచ్చి యోహాను యొక్క స్వయ సంతృప్తి కోసం, రెండు, బాప్తిస్మిచ్చి యోహాను చెరసాల్లో ఉన్నాడు కాబట్టి తనను పరామర్శించడానికి రాలేదు, దీనికోసం డౌట్ క్లారిఫై చేసుకుందామన్న ఉద్దేశంతో బాప్తిస్మిచ్చి యోహాను తన శిష్యుల్ని పంపించి మెస్సయ నువ్వేనా కాదా మాకు చెప్పని అన్నట్లుగా మనం చూసాం. మూడవది మనం చూస్తే 7వ వచనం నుంచి మన ధ్యానాంశంలో 15వ వచనం వరకు చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా బాప్తిస్మిచ్చి యోహాన్ని తన యొక్క సాక్ష్యాన్ని కొనియాడటం మనం చూస్తూ ఉంటాం. నిజంగా బాప్తిస్మిచ్చి యోహాన్లోనే నెగిటివ్ కనుక ఉంటే, అంటే తనలో లోపాలు కనుక ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా తన సాక్ష్యాన్ని గురించి మాట్లాడేవాడు కాదు. చూడండి, 7 నుంచి 15 వచనాలు మనం చూస్తే 7వ వచనంలో, వారు వెళ్ళిపోచుండగా, వారు అంటే ఇక్కడ యోహాను యొక్క శిష్యులు, వారు వెళ్ళిపోచుండగా యేసు యోహాను గురించి జనసమూహములతో ఇలాగూ చెప్పసాగిను. జనసమూహాలతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఒకటి, మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి, అంటే బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రారంభ దినాల నుంచి యోర్దన్ నది పరివాహ ప్రాంతాల్లో ఉన్న అరణ్యంలో ఉన్న గ్రామాల్లో సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటిస్తూ ఉంటే చాలామంది ఆ బోధలు వినటానికి ఆ పరిసర ప్రాంతాల్లోకి వెళ్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్నారు ప్రజల్ని, మీరేమి చూచుట అరణ్యంలోనికి వెళ్ళితిరి, గాలికి కదులుచున్న రెల్లున మరేమి చూడ వెళ్ళితిరి అని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడటం మనం చూస్తున్నాం. అంటే 7వ వచనం అంటాడు, మీరు ఏం చూడటానికి మీరు అరణ్యంలోనికి వెళ్ళితిరి అంటే గాలికి కదిలే రెల్ల చూస్తున్నారా, అంటే గాలికి ఉన్న గడ్డిపరక ఏం చేస్తుందంటే గాలి ఎటువైపు వీస్తే అటువైపు గడ్డిపరక తిరుగుతుంది, తూర్పు వైపుగా వీస్తే తూర్పు వైపు తిరుగుతుంది, పడమర వైపుగా వీస్తే పడమర వైపుగా ఆ రెల్లు ఆ గడ్డిపరక తిరుగుతుంటుంది. అంటే స్థిరమైన మనసు లేని సందర్భంలో ఇతను రెల్లు లాంటి వారు అని మా సామెత మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇతను రెల్లు లాంటి వాడు కాదు, బాప్తిస్మిచ్చి యోహాను చాలా దృఢ సంకల్పంతో దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అతను దేవుని సంబంధి, దృఢ సంకల్పంతో దేవుని పని చేసేవాడు. మరి గాలికి కదిలే రెల్లు లాంటి వాడు కాదు, మీరేం చూడటానికి వెళ్ళారు అంటే మీరు ఇండైరెక్ట్గా నన్ను ఏమని అనుకుంటున్నారు, నేను మెస్సయని అనుకుంటున్నారా లేదా అని బాప్తిస్మిచ్చి యోహాను గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే బాప్తిస్మిచ్చి యోహాను చాలా దృఢమైన సంకల్పం కలిగిన వ్యక్తి అని యేసుక్రీస్తు ప్రభువారు సాక్ష్యం చెప్పాడు. 2, 8వ వచనంలో మాట్లాడుతున్నాడు, సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున, ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహంలో ఉందరు కదా, మీరేం చూడటానికి అరణ్యంలోకి వెళ్ళారు. ఒకటి, గాలి కదులుచున్న రెల్లును చూడటానికి వెళ్ళారంటే కాదు, యోహాను అటువంటి వాడు కాదు, బలహీనుడు కాదు. యోహాను చాలా దృఢ సంకల్పంతో, స్థిరమైన ఉద్దేశంతో దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాడు, తన పనిని తను నెరవేర్చాడు.
ఖండించే చోట ఖండించాడు, గద్దించే చోట గద్దించాడు, చెప్పే చోట చెప్పాడు, దృఢ సంకల్పంతో సేవ చేశాడు. హేరోదు లాంటి క్రూరమైన వ్యక్తులు కూడా భయపడకుండా వాళ్ళు చేస్తున్న తప్పుల్ని బాహాటంగా గద్దించాడు. ముక్కుసూటి మనిషి, గండ్రగొడ్డ లాంటి వాడు దేవునికి. కాబట్టి దృఢ సంకల్పంతో అతను ఉన్నాడు. రెండు, సన్నపునార బట్టలు ధరించుకున్న వ్యక్తిని చూడటానికి వెళ్ళారా? సన్నపునార ధరించుకున్న బట్టలు ధరించుకున్న వాళ్ళు రాజగృహంలో ఉంటారు, అరణ్యంలో ఉండరు కదా. అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాన్ యొక్క జీవితాన్ని చూస్తే, అతని లైఫ్ స్టైల్ని కనుక మనం చూస్తే, తను తింటున్న ఆహారం కానివ్వండి, తను ధరించుకున్న బట్టలు కానివ్వండి, తను ఉంటున్న ప్రదేశాలు కానివ్వండి, ఏవి కూడా తను సుఖ సౌఖ్యాల కోసం చేయలేదు. తను అడవి మిడతలను తిన్నాడు, అడవి తినని ఆహారంగా తిన్నాడు. తర్వాత చర్మపు చొక్కాయలు తను వాటితో తయారు చేయబడిన తోలు తట్టి మొల చుట్టూ కట్టుకుంటాడు. అంటే చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ఉంది. స్వతహాగా బాప్తిస్మ ఇచ్చే యోహాను యాజక సంత కుటుంబంలో నుంచి వచ్చాడు, ఎలిజబెత్ జకరియాలకి జన్మించాడు. తనకి యాజక ధర్మం ఉంది, యాజకులకు ఉండాల్సిన అన్ని హోదాలు తను అనుభవించడానికి చట్టపరంగా అర్హుడైనప్పటికీ వాటన్నిటినీ దేవుని నిమిత్తం తృణప్రాయంగా ఎంచి అడవి సువార్త అడవి ప్రదేశాల్లోకి వెళ్ళిపోయి, గ్రామాల్లోకి వెళ్ళిపోయి చాలా సింపుల్ లైఫ్ స్టైల్తో ఒక రోల్ మోడల్ పరిచర్య తను చేయటం మనం చూస్తున్నాం. అతను సన్నపునార బట్టలు కూడా ధరించుకోలేదు. స్వీయ తిరస్కరణ, సెల్ఫ్ డినయింగ్, స్వీయ తిరస్కరణ మనిషి ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను. తను పరిత్యజించుకొని దేవుణ్ణి వెంబడించిన వ్యక్తుల్లో బాప్తిస్మ ఇచ్చే యోహాను ముందుంటాడు అని యేసుక్రీస్తు ప్రభువారు తన గురించిన రెండో సాక్ష్యం చెప్పాడు. మూడవది 9వ వచనంలో చూడండి, మరేమి చూడ వెళ్ళితిరి, ప్రవక్తన అవును కానీ ప్రవక్త కంటే గొప్పవాన్నని మీతో చెప్తున్నాడు. అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను ప్రవక్త, హీఈస్ ద ప్రోఫిట్ అని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉంటారు. అంటే దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి యేసుక్రీస్తు వారి కంటే ముందుగా ఒక ప్రవక్తగా, ఏలేలాంటి ఆత్మ కలిగిన ప్రవక్తగా బాప్తిస్మ ఇచ్చే యోహాను ఈ భూమి మీదకి రావటం మనం చూస్తున్నాం. అతను ప్రవక్త అని యేసుప్రభు వారు బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి చెప్తూ ఉంటాడు. మూడు సాక్ష్యాలు చెప్పారు. ఒకటి, బాప్తిస్మ ఇచ్చే యోహాను చాలా దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి, రెల్లు లాంటి వాడు కాదు. రెండు, బాప్తిస్మ ఇచ్చే యోహాను తనను తాను పరిత్యజించుకొని, తనను తాను తృణప్రాయంగా ఎంచుకొని దేవుణ్ణి వెంబడించిన వ్యక్తి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. 9వ వచనంలో అతను ఒక ప్రవక్త, కానీ బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు, ప్రవక్త కంటే గొప్పవాడినైనా మెస్సయనైన నేను ఇక్కడున్నాను, నేను గొప్పవాడినని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుకుంటున్నాడు. అయితే 10వ వచనంలో మనం చూస్తే, మలాఖీ గ్రంథంలో ఉన్న 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఉన్న ప్రవచనం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడటం మనం చూస్తున్నాం. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను. మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం 1వచనంలో ప్రభు మార్గాన్ని సిద్ధపరిచే, తనకంటే ముందుగా పంపబడి దేవుని చేత పంపబడిన వ్యక్తి ఇతనే అని చెప్పబడిన వాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను. కాబట్టి అతని గురించి మీకు ఏం డౌట్ ఉండటానికి వీల్లేదు. ఇతను దేవుని మార్గాన్ని సరళం చేయమని చెప్పడానికి, మెట్ట పల్లాలన్నింటినీ ఎత్తుగా ఉన్న వాటిని తక్కువగా అంటే సదునుగా చేసి, ఎత్తులు పల్లాలు ఏమి లేకుండా భూమి సదనంగా చేసి దేవుని రాజ్యాన్ని చక్కగా ప్రకటించుకుంటూ వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందుగా సువార్త ప్రకటించే వ్యక్తి ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఇతడు మలాఖీ ద్వారా దేవుడు చెప్పిన ప్రవచనాన్ని బాప్తిస్మ ఇచ్చే యోహానే ఆ ప్రవచనాన్ని నెరవేర్చింది అని యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి చెప్పడం మనం చూస్తున్నాం. 5వది, బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి యేసు ప్రభువారు ఏమంటారంటే, ఇతను చాలా గొప్పవాడు అని మాట్లాడతారు. 11వ వచనంలో స్త్రీలు కనివారిలో బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని మాట్లాడుతున్నారు. అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే, స్త్రీలు కనివారిలో బాప్తిస్మ ఇచ్చే యోహానే గొప్పవాడు, బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే గొప్పవాళ్ళు ఎవరూ పుట్టలేదు అని యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. అయితే పరలోక రాజ్యంలో అల్పులుగా ఎంచబడేవాడు ఈ యోహాను కంటే గొప్పవాడు. అంటే పరలోక రాజ్యంలో కూడా కొన్ని స్థాయిలు ఉన్నాయి. అంటే మనం దేవుని కోసం చేసిన దాన్ని బట్టి, మనకు వస్తున్న రివార్డ్స్ని బట్టి, ఇది కొయ్యి కాలు చెక్క అని పౌలు తన సువార్తలో మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఈ పరలోక రాజ్యులు ఎవరినైతే మనం అల్పుడు అని అనుకుంటామో, ఉదాహరణకి ఆ వ్యక్తి ఈ భూమి మీద గొప్పవాడుగా పిలువబడుతున్న యోహాను కంటే గొప్పవాడు అని బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి మాట్లాడుతూ ఉంటాడు. 12వ వచనంలో చూస్తే, బాప్తిస్మ ఇచ్చే యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారంగా పట్టుబడుచున్నది, బలత్కారులు దాన్ని ఆక్రమించుకునిచున్నారు అని మాట్లాడతారు. అంటే ఈ వాక్యాన్ని చాలామంది అపార్థం చేసుకుంటారు. చాలామందికి డౌట్గా మిగిలిపోయిన వాక్యాల్లో ఇది కూడా ఒకటే. చాలామంది ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు, పరలోక రాజ్యం బలత్కారుల చేత ఎందుకు పట్టబడుతుంది, బలత్కారులు పరలోక రాజ్యాన్ని ఎలా ఆక్రమించుకుంటున్నారు, వాళ్ళు ఆక్రమించుకుంటుంటే దేవుడు ఏం చేస్తున్నాడని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అయితే దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒకసారి లోక సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా మనం చూడాలి.
యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి, అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుచున్నది. చూడండి, యోహాను కాలం వరకు అమల్లో ఉంది ఏంటంటే ధర్మశాస్త్రం, ప్రవక్తల మాటలు ఉన్నాయి, ప్రవక్తల మాటలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది యోహాను కాలం వరకు. అప్పటి నుండి అంటే ఫ్రమ్ జాన్ ద బ్యాప్టిస్ట్, బాప్తిస్మిచ్ యోహాన్ దగ్గర నుంచి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యంలో బలవంతంగా చొరబడుచున్నాడు. బాప్తిస్మిచ్ యోహాన్ దగ్గర నుంచి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. ఏంటది? పరలోక రాజ్యం సమీపించింది, వారు మనసు పొందండి. బాప్తిస్మిచ్ యోహాన్ ఈ మెసేజ్ని తీసుకుని ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే ఆ రాజ్యంలో బలవంతంగా చొరబడుతున్నారు ప్రతివాడని యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. సరే, దీన్ని మనం కొంచెం పక్కన పెట్టి మరొక వాక్య భాగంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 21:31-32 మీకు చూస్తే, యేసు సుంకర్లను వేశ్యులను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను, యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతను నమ్మలేదు, అయితే సుంకర్లను వేశ్యులను అతను నమ్మిరి, మీరు అది చూసి అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతురి. ఇదే విషయం 11:12 మత్తయి సువార్త 12 కూడా మాట్లాడాడు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే రాజ్య సంబంధులుగా ఎంచబడుతున్నారో వాళ్ళు యూదులైనా, ఇస్రాయేలులైనా, శాస్త్రులైనా, పరిసయులైనా, లేకపోతే ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తులైనా, యాజకులైనా, ఈ రాజ్య సంబంధులు అనబడిన వాళ్ళేమో పరలోక రాజ్యం వెళ్ళట్లేదు. ఎందుకంటే వాళ్ళు విశ్వాసం ఉంచట్లేదు, వాళ్ళు అబ్రహం సంతానం అని గర్వించి గర్విష్ఠులైపోయి దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎవరైతే వీళ్ళు పరలోక రాజ్యానికి అర్హులు కాదు, వేశ్యులు లేకపోతే సుంకరులు, తూర్పు నుంచి పడమటి నుంచి అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్, ఈ వ్యక్తి ఘోరమైన పాపి అని ఎవరైతే పిలువబడుతున్నారో, ఎవరైతే తక్కువ చూపు చూడబడుతున్నారో, వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్నాడు. దీన్ని యేసుప్రభువు ఏమన్నారంటే బలవంతంగా పట్టబడుచుంది అని మాట్లాడుతున్నారు. అంటే ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. విశ్వాసం ఉంచిన వ్యక్తిని మొదటి నుంచి దేవుడు వాళ్ళని హెచ్చించుకుంటూ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటం మనం చూస్తూనే ఉన్నాం. విశ్వాసాన్ని బట్టి అబ్రహాము నీతిమంతునికి ఇచ్చాడు, తన క్రియలను బట్టి కాదు. ఏ వ్యక్తి అయితే విశ్వాసం ఉంచి క్రీస్తుని నమ్ముతున్నాడో ఆ వ్యక్తి యూదుడైనప్పటికీ, ఆ వ్యక్తి యోధేతరుడైన అన్యుడైనప్పటికీ విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు తన కుమారుడిగా స్వీకరిస్తున్నాడు. యూదుడైనా ఇస్రాయేలీయుడైనా తన నామందు విశ్వాసం ఉంచకపోతే ఆ వ్యక్తిని రిజెక్ట్ చేయటం మనం చూస్తున్నాం. ఇక్కడ బాప్తిస్మిచ్ యోహాను దగ్గర నుంచి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడింది కాబట్టి చాలామంది దీన్ని అంగీకరించలేదు. స్వజనులైన వాళ్ళు, ఇస్రాయేలులైన వాళ్ళు, స్వజనులు కాని వారు ఈ దేవుని రాజ్యాన్ని యోహాను ప్రకటించినప్పుడు వాళ్ళు దాన్ని అంగీకరించారు. వాళ్ళు అంగీకరించారు కాబట్టి వారు పరలోక రాజ్యం వెళ్తున్నారు. దీన్నే బలవంతంగా పట్టబడుతుందని యేసుకు ప్రభు వారు మాట్లాడుతున్నారు. అంటే ఎవరైతే మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదో పరలోక రాజ్యం వెళ్తారని, వాళ్ళు విశ్వాసాన్ని బట్టి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. ఎవరైతే పరలోక రాజ్యం మాది, మేము ఖచ్చితంగా వెళ్తాం, అబ్రహాం సంతానం నుంచి మేము వచ్చామని పొరబడుతున్నారో, గర్విస్తున్నారో, వాళ్ళు విశ్వాసం ఉంచట్లేదు కాబట్టి రాజ్య సంబంధులైన వారు పరలోక రాజ్యంలో ప్రవేశించట్లేదు. అది ఈ దేవుడు ఏమన్నాడంటే ఇది బలాత్కారంగా పట్టబడుతుందని మాట్లాడుతున్నారు. అంతే తప్ప అది ఈ భూమి మీద కనుక బలవంతుడిది రాజ్యం అయినట్లుగా పరలోకంలో బలవంతుడిది రాజ్యం లాగా ఉండదు. విశ్వాసం ఉంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి పరలోకం వెళ్తాడు. దేవుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా ఆ వ్యక్తి పరలోక రాజ్యం వెళ్ళడు అని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 13 మాట్లాడుతున్నాడు, యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించు వచ్చిరి, ధర్మశాస్త్రం సహా ప్రవచించుచు ఉండెను అని మాట్లాడుతున్నాడు 13. అంటే యోహాను యొక్క మినిస్ట్రీ గురించి యేసుప్రభువు చెప్తా, యోహాను పాత నిబంధనకు సంబంధించిన ప్రవక్తల్లో ఎవరైతే ప్రకటించుకుంటూ వచ్చారో వాళ్ళలో చివరివాడు. అంటే పాత నిబంధన విధికి ఇతను డెడ్ లైన్ పెట్టాడు, కొత్త నిబంధనకు ప్రారంభాన్ని ఇచ్చింది బాప్తిస్మిచ్ యోహానే. పాత నిబంధనకేమో ఎండ ఇచ్చాడు, ముగింపునిచ్చాడు. కొత్త నిబంధనకి అంటే దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం, వేదలకు సువార్త అందించడం, ప్రభు మార్గాన్ని సరళం చేసుకుంటూ వెళ్ళటం, దానికి కొత్త దానికి అతను పునాదులు వేశాడు. కాబట్టి బాప్తిస్మిచ్ యోహాన్ని మలాకి 4:5 యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్త యగు ఏలియాను మీ యొద్దకు పంపుదును, నేను వచ్చి దేశమును చెప్పించుకుంటున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. ఇదే విషయాన్ని లోకసువార్త 1:17 అతడు తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టును, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టును తిప్పును అని చెప్పబడింది బాప్తిస్మిచ్ యోహానికే. అంటే మలాకి 2:2 చెప్పబడింది ఇతడు మళ్ళీ రాబోతున్న ఏలియా, ఏలియా లాంటి ఆత్మ కలిగిన వ్యక్తి, దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి.
కాబట్టి ఇతడు పాత నిబంధనకి ఏమో ముగింపులాగా ఉన్నాడు, అంటే ఆ కొత్త నిబంధన విధిరూపకానికి ప్రారంభ పునాదులు వేశాడు, ఈ రెండింటికి మధ్యలో ఉన్నాడు. కాబట్టి ఇతడు ఏలీయా లాంటి ప్రవక్త అని మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఈరోజు మనం చూసిన విషయాల్లో మూడు విషయాలు మనం చూసాం. యేసు ప్రభు యొక్క దృఢమైన పరిచర్య, రెండు బాప్తిస్మిచ్ యోహాన్ని గురించి తన ప్రశ్నలకు యేసు ప్రభువారు తను మెస్సేనే, ఇది దైవిక శక్తితో నేను చేస్తున్నానని మగ చెప్పటం, మూడోది బాప్తిస్మిచ్ యోహాన్ గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సాక్ష్యాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. అతను చాలా దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి అని, అతడు తను పరిత్యదించుకున్న వ్యక్తి అని, అతను ఒక ప్రవక్త అని, ఏలేలాంటి ప్రవక్త అని, ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి ప్రభు కంటే ముందుగా పంపబడిన వ్యక్తి అని, తర్వాత బాప్తిస్మిచ్ యోహాను ఈ భూమి మీద అందరికంటే గొప్పవాడని, తర్వాత బాప్తిస్మిచ్ యోహాన్ సువార్తను అంగీకరించిన వాళ్ళు వేశ్యులైన శంకరులైన పరలోక రాజ్యం ప్రవేశించబడుతున్నారు, రాజ్య సంబంధం లేని వారేమో పరలోక రాజ్యం వెళ్ళలేకపోతున్నారు అని, ఈ పరలోక రాజ్యం బలత్కారంగా పట్టబడుతుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్ విప్పులు వెళ్తున్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పటం, పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యలో ఒక పునాదిని బాప్తిస్మిచ్ యోహాన్ వేసినట్టుగా మనం చూసాం. దేవుడు తన మాటలు దీవించును గాక. తల్లవంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నామంగల తండ్రి, నీ పరిశుద్ధ గన్నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. మాకు సెలవిచ్చిన నీ మాటలు బట్టి నీకు వందనాలు అయ్యా. మరి మీరు ఈ లోకానికి వచ్చింది దేవుని యొక్క నాయన పని చేయటానికి, మీకు అప్పగించిన పనిని మీరు నమ్మకంగా చేశారు, మీరు సమయం ముందు అసమయం ముందు సువార్త ప్రకటించారు, బోధించారు ప్రభా నాయన. మరి అదే రీతిగా నీ కొరకు మేము నిలబడగలగటానికి సహాయం చేయండి. మరి నాయన బాప్తిస్మిచ్ యోహాన్ యొక్క ప్రశ్నలకు మీరు మెస్సేయనని, దైవిక శక్తితో ఇవన్నీ నేను చేస్తున్నానని మీరు చెప్పారు. నేను నిన్ను మెస్సేయగా, మా విమోచకుడిగా అంగీకరించడానికి సహాయం చేయండి. ఎందరైతే బిడ్డలు నిన్ను ఆయా మెస్సేయగా విమోచకుడిగా అంగీకరించట్లేదో ఆ బిడ్డలతో మీరు మాట్లాడి వాళ్ళు కూడా నిన్ను అంగీకరించడానికి, తద్వారా నాయన పరలోక రాజ్యాన్ని వాళ్ళు స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. నాయన మరి బాప్తిస్మిచ్ యోహాన్ గురించి మీరు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు నాయన. అతను ఏ విధంగా అయితే దృఢ సంకల్పంతో ఉన్నాడో, ఏ విధంగా అయితే తను తను పరిత్యదించుకుని ఉన్నాడో నాయన, ఏ విధంగా అయితే నీ కోసం నాయన ఒక గండ్రగొడ్డలుగా తను నాయన మరి వాడబడ్డాడు ప్రభు, ఆ రీతిగా ప్రభు నీ కొరకు మేము కష్టమైన సమయంలో సైతం నిలబడగలగటానికి మీరు సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ కొరకు నాయన బలమైన పనిముట్లుగా వాడుకోండి, తద్వారా దేవుని రాజ్య సువార్త వ్యాప్తిలో భాగంగా ప్రభు మా వంతు పనిని మేము నెరవేర్చడానికి సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభువాలు మీరే పొందుకోండి, యేసుక్రీస్తువారి నామన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.